శివనామ్ని విభావితే అంతరంగే మహతి జ్యోతిషిమాని నిమయార్థే దురితాన్యపయాంతి దూరదూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరిః ఓం. శం నో మిత్రశ్చం వరుణః శం నో భవతు అర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణుర్రుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోధ్యమృతా సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. శరీరం మే వితర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతిః. అహం వృక్షశ్చ దేరివ కీర్తి పృష్ఠం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతిః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఆప్యాయంతు మమాంగాని వాక్ పాణి చక్షుస్తోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మన్నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాంగ్ మే మనసి ప్రతిష్ఠితః మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మా ఆణీస్థః శృతం మే మా ప్రహాసీః. అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం నో అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం కన్నేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్టువాగుం సంతనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి న తార్క్ష్యో అరిష్ఠనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అధీః భోః భగవః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారం
అన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యదవిద్యావిలాసేన భూతభౌతికసృష్టయః తం నౌమి పరమాత్మానం సచ్చిదానందవిగ్రహం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. అథ శ్రీదక్షిణామూర్తిస్తోత్రం. మౌనవ్యాఖ్యాప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసతృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం. మాయావి ఇవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే సాక్షాత్తత్వమసి ఇతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. యస్ సాక్షాత్కరణాద్ భవేద్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణద్వారా బహిః స్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః. మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహసంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కర్ణోపసంహరణతో యో అభూత్ సుషుప్తః పుమాన్. ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగృతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. భూరంభాంశ్యనలో అనిలో అంబరమహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మిం స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానార్థ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సైతం స్యాతీశ్వరత్వం స్వతః సిద్ధ్యే తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదైవం జననమరణదుఃఖచ్ఛేదక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అంగుష్ట తర్జనీయోగముద్రావ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాచ్ఛివః. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాథం పరమాత్మానం. ప్రణతోస్మి సదాశివం. ప్రణతోస్మి సదా శివం. స్వకర్మణ భగవతః అభ్యర్చన భక్తి యోగస్య సిద్ధి ప్రాప్తి ఫలం. స్వకర్మణ భగవతః అభ్యర్చన భక్తి యోగస్య సిద్ధి ప్రాప్తి ఫలం. జ్ఞాననిష్ట యోగ్యత యన్నిమిత్తా జ్ఞాననిష్ట మోక్ష ఫలావసానా సహ భగవద్భక్తి యోగః. అధునా స్తూయతే శాస్త్రార్థోపసంహార ప్రకరణే శాస్త్రార్థ నిశ్చయార్థ్య నిశ్చయ దార్ఢ్యాయ దార్ఢ్యాయ నిశ్చయ దార్ఢ్యాయ సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్యపాశ్రయ మత్ప్రసాదావదాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణి ప్రతిషిద్ధాన్యపి సదా కుర్వాణః అనుతిష్టన్ మద్వ్యపాశ్రయః. అహం వాసుదేవ ఈశ్వరః వ్యపాశ్రయః యస్య సః మద్వ్యపాశ్రయః. మయి అర్పిత సర్వాత్మ భావః ఇత్యర్థః. మయి అర్పిత సర్వాత్మ భావః ఇత్యర్థః. సహ అపి మత్ ప్రసాదాత్ మమ ఈశ్వరస్య ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం నిత్యం వైష్ణవం పదం అవ్యయం. ఎవరైతే ఇక్కడ ఎవడైతే అనాత్మజ్ఞుడు అంటే వీడు ఏంటి, ఆ పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము కలిగిన వాడు, అలాంటి వాడి అంతఃకరణ పరిశుద్ధి అయ్యే వరకు కూడా కర్మలని పరిత్యజించరాదు. ఇక్కడ క్లియర్ చేసేసాడండి విషయం. అపరిశుద్ధమైన అంతఃకరణ కలిగిన వాడు అంతఃకరణ పరిశుద్ధ్యం కలిగే వరకు కూడా కర్మలని పరిత్యజించరాదు. ఎవడు పరిశుద్ధ అంతఃకరణ కలవాడవుతాడో అలాంటి వాడేం చేయాలి, నైష్కర్మ్య సిద్ధిని అంటే నిష్క్రియాస్థితిని సన్యాసము చేత పొందుతున్నాడు. సన్యాసం అనేది ఎవరెవరికి అర్హతలున్నదో వారి వారి అర్హతల్ని బట్టి చెయ్యాలి. పరమాత్మ ఏం చెబుతున్నాడు, కర్మణైవ హి సంసిద్ధి మాస్తిత జనకాదయ అని ఇంతకుముందే మనకి కర్మలు దాని నుంచి ఎట్లా పొందుతారు సిద్ధి ఏమిటి వగైరా అని చెప్పుకుంటూ వచ్చాడు. అంచేత పరిశుద్ధ అంతఃకరణ కలిగినటువంటి వారు వారి వారి వర్ణ ఆశ్రమ ధర్మాలని బట్టి చెయ్యాలి. అయిన తర్వాత
అందుకే మనకి ఏం చెప్పారు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావహ అని వర్ణ ఆశ్రమ ధర్మాల యొక్క సందర్భంలో ఇవి చెప్పటం జరిగింది. కర్మ పరిత్యాగమే అంచేత ఈ చిత్తము విక్షేపము కాకుండా చూసుకోవటం ప్రధానం. జ్ఞానానికి ప్రతిబంధకమైనవి ఏవేవైతే ఉంటాయో కర్మలు, అవేవి అనుష్ఠించదగినవి కావు. చేత ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టుగా కర్మల చేత పరిశుద్ధమైన అంతఃకరణ కలిగిన వాడవుతాడో వాడు భగవంతుని యందు ఏకాగ్ర చిత్తుడై పరమాత్మ ధ్యానమును చేయాలి. అంటే స్వకర్మ చేత భగవద్ అర్చన భక్తి యోగానికి, భగవత్ అర్చన భక్తి యోగానికి ఏమండి సిద్ధి ప్రాప్తి ఫలము ఏమిటి అంటే జ్ఞాన నిష్ట యోగ్యత. దీని నిమిత్తంగా మోక్షమే ఫలమే అవసానముగా వస్తుంది. అంటే జ్ఞాన నిష్టనా భగవత్ భక్తి యోగమా అన్నది ఏది ఆచరించాలి అనేటటువంటి ఆ శాస్త్ర విషయాన్ని ఉపసంహరణ కోసమని మనకిప్పుడు మరొక్కసారి రూఢిగా నిశ్చయముగా మరొక్కసారి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడయ్యా, నిఖిల కర్మలను సమస్త కర్మలను కూడా అంటే శాస్త్ర నిషిద్ధ కర్మలను కూడా. నిఖిల కర్మల్లో శాస్త్ర నిషిద్ధ కర్మలు వస్తాయి, విధి కర్మలు వస్తాయి, నైమిత్తిక కర్మలు వస్తాయి, అన్ని వస్తాయి. నిత్య నైమిత్తిక నిషిద్ధ కామి అన్ని కర్మలు వస్తాయి. ఎల్లప్పుడూ చేసేవాడైనా వాసుదేవుడే ఆశ్రయముగా కలిగిన వాడైతే, అంటే సర్వకాల సర్వావస్థల యందు నాయందు అంటే వాసుదేవుని యందు పరమాత్మ యందు సర్వాత్మ భావము కలవాడైన వాడెవడైనా ఉంటే వాడికి ఈశ్వరానుగ్రహము వలన నిత్యమైన అవ్యయమైన అంటే ఎటువంటి ఒడిదుడుకులు తప్పిపోటాలు వికారాలు లేనటువంటి వైష్ణవ పదాన్ని పొందుతున్నాడు అన్నాడు. ఏమండి అంటే ఈశ్వరానుగ్రహము వలన ఏమవుతుంది అంటే పరమేశ్వర విజ్ఞానం కలుగుతుంది. అది ఎట్లాంటిది, నిత్యమైనది. ఆ పరిణామి అంటారు, అంటే పరిణామములు చెందనటువంటిది వైష్ణవ పదము. ఇది ఎవరికంటే భగవంతుడు ఒక్కడే, భగవదేక శరణుడు అంటారు. భగవంతుడు ఒక్కడే నాకు శరణము అని అనుకుని అనువాడు ఒకవే వాడు. ఇప్పుడు భగవంతుడే శరణు అనుకున్నవాడు నిషిద్ధ క్రమాలు చేయడండి, అథవా చేసినా పొరపాటున చేసినా కూడా భగవద్ అనుగ్రహం వల్ల దానికి ప్రత్యవాయువు పుట్టదు అని చెప్పుకోవాలే గాని, నేను నిషిద్ధ కర్మలు చేస్తూ భగవంతుడు నువ్వే శరణం అని ఒకసారి గుర్తుపెట్టుకో అని చెప్తే కుదరదు. భగవదేక శరణుడై ఉన్నప్పుడు అసలు నిషిద్ధ కర్మల వైపు మనసే పోదు. పొరపాటున జరిగినా కూడా దానికి పరమాత్మ ప్రత్యవాయువు కల్పించకుండా భగవద్ విజ్ఞానముతోటి మోక్షాన్నే పొందుతాడు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్పింది ఏమిటి అంటే భగవంతుని యందు ఏకదేశ శరణము. అంటే భగవంతుడు తప్ప అయ్యా నీవే తప్ప ఇత పరం వెరుగా కావవే వరద అన్నాడే ఆ పద్యం ఇగో ఇక్కడి నుంచి. అందుకే నిన్న ఒక ఉపన్యాసంలో శలాక రఘునాథ శర్మ గారు చెప్పారు, శలాక వారు కాదు ఇంకో ఆయన ఎవరు మొత్తానికి ఎవరు చెప్పారు,
ఏం చెప్పారు అంటే, భగవద్గీత సిద్ధాంతము, శ్రీమద్ భాగవతము దృష్టాంతము అని. మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు కూడా చాలా సార్లు చెప్పారు ఈ మాటని. సంతోష్ కుమార్ గారు చెప్తారు సార్. అంచేత వీళ్ళు ఇది కరెక్ట్, ఇది భగవంతుడి యొక్క సర్వస్య శరణాగతి, సర్వస్య శరణాగతి కోసమని దాని యొక్క గొప్పతనాన్ని, దాని వైశిష్ట్యాన్ని మనకి చెప్పడం కోసమని ఈ శ్లోకం చెప్పబడింది. దీని తర్వాత యస్మాత్ ఏవం తస్మాత్ చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవా. ఇదిటండి మనకి ప్రోగ్రామ్ ఇచ్చేశాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఇక్కడ అర్జునుడిని ఏం డిసైడ్ చేశాడు, నాయనా నీకు ఇంకా సన్యాస యోగ స్థితి రాలేదబ్బాయ్, నీకు యోగ నిష్ఠే సమంజసము కనుక వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము నిర్వర్తించి తీరాల్సిందే, మరి నేను ఎట్లా ఉత్తరించబడతానని పోయి చెబుతున్నా అన్నమాట. చేతసా సర్వ కర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. చేతసా వివేక బుద్ధ్యా సర్వకర్మాణి దృష్టాదృష్టార్థాని, దృష్ట అదృష్ట ఫలితములను ఇచ్చేటటువంటి దృష్టాదృష్టార్థాని మయి ఈశ్వరే సన్యస్య యత్ కరోషి యదస్నాసి అని ఇంతకుముందు చెప్పాడు కదా. యత్ కరోషి యదస్నాసి అని మళ్ళీ మధ్య అది మా నమస్కారం చెప్తారు కదా అక్కడ. ఇత్యుక్త న్యాయేనా మత్ పరః అహం వాసుదేవః పరః యస్య తపసః త్వం మత్ పరః సన్ బుద్ధియోగం మయి సమాహిత బుద్ధిత్వం బుద్ధియోగః తం బుద్ధియోగం ఉపాశ్రిత్య ఆశ్రయః అనన్య శరణత్వం మచ్చిత్తః మయ్యేవ చిత్తం యస్య తవ సహతం మచ్చిత్తః సన్ సతతం సర్వదా భవా. సర్వదా భవా చిత్తముతో అన్ని కర్మలను నాయందే సన్యస్య బాగా ఉంచి మత్పరః వాసుదేవుడికన్నా పరముగా కలవాడెవడైనా, వాసుదేవుడే పరముగా అతడు తప్ప వేరే తాత్పర్యం మనకి లేదు అనేవాడై బుద్ధియోగం అంటే సమాహితమైన బుద్ధి కలిగి ఉండి ఉపాశ్రిత్య నన్ను ఆశ్రయించి మచ్చిత్తః నాయందే చిత్తములు కలవాడై సతతం, ఇది ముఖ్యమైన మాట, ఎల్లప్పుడూ భవ అయ్యుండు ఉండమన్నాడు. అంటే పరమేశ్వరానుగ్రహ మాహాత్మ్యము వలన వివేక బుద్ధి కలిగి దృష్ట అదృష్ట ఫలిత రూపమైన సర్వకర్మలను కూడా పరమేశ్వరుని యందు యత్కరోషి యదస్నాసి అనే న్యాయం చేత బాగా వాసుదేవుని యందే ఉంచి వాసుదేవ పరమైన వాసుదేవుని యందే సమాహితమైన బుద్ధి కలిగి ఉండి వాసుదేవుని అనన్య శరణాగతుడై ఆశ్రయించి నాయందే అంటే వాసుదేవుని యందే చిత్తము కలవాడవై ఎప్పుడూ ఉండవయ్యా అన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నారు, మనము చేయాల్సింది ఒకటే అండి, పరమాత్మ మీద సదా చిత్తము ఉంచుతే
పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ మాహాత్మ్యం మనకి మరొక్కసారి ఇక్కడ స్ఫుటముగా చెప్పబడినది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఎంత గొప్పదో ఇక్కడ చెబుతున్నాడు. మీకు పరమేశ్వర అనుగ్రహము వల్ల మనకి ఫలానా కలుగుతుంది చెప్తున్నాడంటే, దీనికి లింక్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే, యోగ దర్శనంలో కూడా చెబుతాడు. ఏమో ఫలానా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇలా చేయ అలా చేయ ఇలా చేయ ఇలా చేయని చెప్పేసి, ఇవన్నీ కాకపోతేనంటే ఈశ్వరానుగ్రహం వల్ల జరుగుతుందయ్యా అంటాడు. ఆ సూత్రాలు నాకు గుర్తులేదు కానీ చదువు. అంటే అర్థం ఏంటి, ఈశ్వరానుగ్రహము సాధించలేనిది ఏమీ లేదు. ఒక్క లైన్లో అది చెప్పుకుందాం అట్లా. అంటే ఏ కారణము వలన పరమేశ్వర శరణము మాత్రమే మోక్ష సాధనము, కర్మానుష్ఠానం కాని కర్మ సన్యాసం కాని మోక్ష సాధనం కాదు. అంటే పరమేశ్వర శరణాగతి మాత్రమే మోక్ష సాధనం. అందువల్ల క్షత్రియుడవైన నీవు, క్షత్రియు ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాల గురించి చెబుతున్నారు, ఎవరికైనా మోక్ష ప్రాప్తి ఉంది అర్హత. ఎందుకు? పరమేశ్వర అనుగ్రహము, వాడి కారుణ్యము అని. మరి కర్మలు ఎలా చేయాలి అంటే ఇంతకుముందు చెప్పాడుగా, సిద్ధి అసిద్ధులు సమముగా చేసుకుని, దీన్నే యోగ ఉచ్యతే అని చెప్పాడు మనకి. అలాంటి సమత్వ బుద్ధితోటి బంధహేతువులు కానటువంటి కర్మలని చేస్తూ మోక్షహేతు సంపాదకమైన యోగమును ఆశ్రయించి పరమేశ్వరార్పణ బుద్ధితో పరమేశ్వరుని యందే సదా చిత్తము ఉండేలా చేసుకోవయ్యా, మిగతావి నాకు వదిలేయి అని చెబుతున్నాడు ఆయన. అని చెప్పి మచ్చిత్త సర్వ దుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి అథ చేత చేత్ అథ చేత్వమహంకారాన్ నశ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్త నాయందే మచ్చిత్త సర్వ దుర్గాణి సర్వాణి దుస్తరాణి సంసార హేతుజాతాని మత్ ప్రసాదాత్ తరిష్యసి అతిక్రమిష్యసి అథ చేత్ యది త్వం మదుక్తం అహంకారాత్ పండితః అహం ఇతి న శ్రోష్యసి న గ్రహీష్యసి తతః త్వం వినంక్ష్యసి వినాశం గమిష్యసి ఇతి. నాయందే చిత్తము కలవాడవచ్చు. చిత్తం ఎక్కడ ఉండాలి? నాయందే ఉండాలి. సంసార కారణ జన్యమైనటువంటి సమస్తమైన కష్టాలను ఏం చేస్తావయ్యా? నా అనుగ్రహం వల్ల ధరిస్తావు. అలాగాక నువ్వు గనక నేను ఏదైతే చెప్పానో అది విని, నేను పండితుణ్ణి నాకు ఇవన్నీ అర్థమవుతాయి అని అహంకారం వల్ల వినకుండా ఉన్నావు అనుకో, దానివల్ల జరిగేది ఏమిటి అంటే నీవే వినాశాన్ని పొందుతావు అని చెప్తున్నా. అంటే ఎవరైతే పరమాత్మ యందు అంటే ఇంత ముందు శ్లోకంలో ఏం చెప్పాడు, నా యందు సర్వస్య శరణాగతి పొంది ఉండమని చెప్పాడు. అలా ఉండటం వల్ల జరిగే లాభం ఏమిటో కూడా చెప్తున్నాం ఇక్కడ. ఏమిటది అంటే, నా యందే నీ చిత్తము కలవాడవై కష్టమైనటువంటి సంసార దుఃఖ సాధనమైనటువంటి సమస్తములు అంటే కామ క్రోధాదులు నువ్వు
నా యందు చిత్తాన్ని పెట్టావనుకో, ఈ కష్టమైనటువంటి దుస్తరమైనటువంటి సంసార దుఃఖాన్ని అంతా కూడా నీ ప్రయత్నం ఏమీ లేకుండానే నా అనుగ్రహం వల్ల అనాయాసంగానే దాటతావయ్యా. అలా కాదండి, నువ్వు చెప్పావు నువ్వు చెప్పు, నీ వాక్యాలు నువ్వే అని అహంకారంతో నాకు అన్నీ తెలుసయ్యా బాబు, నేను ఒక గొప్ప పండితుడిని అని అనుకున్నాడు అనుకోండి, ఆ నేను పండితుణ్ణి అనే గర్వం చేత పరమాత్మ వాక్యములను పరమాత్మ మనకి చెప్పిన బోధని వినక ఆయన చెప్పిన వాటి వాక్యముల యొక్క బోధ యొక్క తాత్పర్యమును గ్రహించక వాడిష్టం వచ్చినట్లు వర్ణ ఆశ్రమ ధర్మ అతిక్రమణ చేసి చరిస్తే, అంటే తన వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించి చరిస్తే అహంకారంతో వాడు నశిస్తాడు. అంటే పరమ పురుషార్థమైన మోక్షము నుండి భ్రష్టుడు కాగలడు అని గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ పరమాత్మ. అది ఇదం చ త్వయా నమంతవ్యం స్వతంత్ర అహం కిమర్థం పరోక్తం కరిష్యామి ఇది యదహంకారమాశ్రిత్య నయోత్స్వైతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. యచ్చ ఏతత్ త్వం అహంకారం ఆశ్రిత్య నయోత్స్యే ఇతి న యుద్ధం కరిష్యామి ఇతి మన్యస్తే చింతయతి, మన్యంతే చింతయతి నిశ్చయం కరోషి. మిథ్యా ఏష వ్యవసాయ నిశ్చయ తే తవ యస్మాత్ ప్రకృతి క్షత్రస్వభావ త్వాం నియోక్ష్యతి. అదండి ఏమయ్యా, నేను స్వతంత్రుణ్ణి, ఇంకోటి చెప్పేది నేను వింటమేమిటి? నాకు తెలివితేటలు లేవా, నాకు బుర్ర లేదా? అంటే నేను ధార్మికుణ్ణి, నేను క్రూర కర్మలు చెయ్యను అనే మిథ్యా అభిమానమును అర్జునుడు చేస్తున్న పని అదే కదా, వాళ్ళని చంపడం ఏమిటి, నేను చాలా ధార్మికుణ్ణి, వాళ్ళని చంపి వాళ్ళకి అన్యాయం చేయలేను, వీళ్ళు ఫలానా వాడు ఫలా ఇవన్నీ ఏడు మొదటి నుంచి ఇదేగా బాధపడ్డాడు పాపం. అందుకని మళ్ళీ ఇంకా ఎక్కడక్కడ ఉంటాడో అని, నేను ధార్మికుడను, నేను క్రూరచిత్తుడను, క్రూర కర్మలు చేయలేను, క్రూరచిత్తుడు కాదు క్రూర కర్మలు చేయను అని మిథ్యాభిమానం, దీనిని ఆశ్రయించి యుద్ధాన్ని చెయ్యను అని అనుకున్నావు అనుకో, అని అనుకున్నావు అనుకో, అంటే ఏంటి, నీ అహంకారమును ఆశ్రయించి యుద్ధము చేయను అని నిశ్చయించుకున్నట్లయితే ఆ నిశ్చయము మిథ్య, అంటే నిష్ఫలమైనది. క్షత్ర స్వభావము నిన్ను యుద్ధమునందు నియోగించగలదు, అందుకని ఆ ప్రకృతే నేను యుద్ధంలో ప్రేరేపణ చేస్తుంది కనుక నువ్వు యుద్ధం చెయ్యక తప్పదయ్యా బాబు అని ఒకటికి 4 సార్లు చెప్పాడండి. చెప్పి యస్మాచ్చ స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. స్వభావజేన శౌర్యాదిన యథోక్తేన కౌంతేయ నిబద్ధ నిశ్చయేన బద్ధ స్వేన ఆత్మీయేన కర్మణ కర్తుం న ఇచ్చసి యత్ కర్మ మోహాత్ అవివేకతః కరిష్యతి
అవశః అపి పరవశ ఏవ తత్ కర్మ. ఏ కారణం చేతైనా, ఇప్పుడు అనేక కారణాలు, నీకు ఒకటి కాదు రెండు కాదు అనేక కారణాలు, ఏ కారణం చేతైనా వీటిలలో క్షత్రియ స్వభావము వలన జయించి జన పుట్టినటువంటి స్వకీయ కర్మలని నిశ్చయముగా బద్ధుడవై నువ్వేం చేయాలి? క్షత్రియ స్వభావం. దానివల్ల ఏంటి జనిస్తుంది? క్షత్రియుడికి సాధారణంగా జన్మతః ఉండేటటువంటి అంటే స్వభావము వలన ఉన్నటువంటి శౌర్యము ఇత్యాది రూపమైనటువంటి స్వకీయమైన కర్మల చేత నిశ్చయముగా చేసి ఆచరించి తీరుతానే నిబద్ధత కలిగిన వాడవై ఏ కర్మలనైతే నువ్వు చేయాలో అజ్ఞానము వలన మోహాత్ కర్తుం చేసేటానికి చేయడానికి నేచ్ఛసి ఇష్టపడకపోయినట్లయితే లేదా ఏ కారణం చేతనో నువ్వు మానేశారనుకున్నావు అవశోపి నీ యందు నీకు వశము తప్పి అంటే పరవశుడవై తత్ ఆ కర్మని పరవశుడవై చేయాల్సిన అవసరం వస్తుంది కనుక చెప్పిన మాట వినవయ్యా అని ఒకటికి నాలుగు సార్లు చెబుతున్నాడండి. స్వభావజే స్వభావజం స్వభావము చేత అంటే క్షత్రియ స్వభావం వలన ఈ శౌర్యాది రూపమైనటువంటి కర్మచే వశీకృతమై ఈ యుద్ధాన్ని నేను స్వతంత్రించాను, స్వతంత్రుడిని, నాకు ఇలాంటివి అక్కర్లేదు, నేను చేయను అని అనుకునే అనే భ్రమ వల్ల చేయడానికి ఇష్టించకపోయినా నీ స్వభావం ఉందే ఏది ఈ శౌర్యాది స్వభావం, దాని వల్ల నీవు అవశుడవై అంటే పరవశుడవై నీకు ఇష్టం లేకపోయినా నీ స్వభావ కర్మల యొక్క పరతంత్రుడవై అంటే స్వభావ కర్మల యొక్క బంధుడవై పరమేశ్వర పరతంత్రుడవై గాని చెయ్యక తప్పదయ్యా. కనుక నీకు నీ యొక్క లక్షణాన్ని నువ్వు చేసి తీరాల్సిందే, ఏమీ అనుమానం లేదు అక్కడ. అందుకని తర్వాత ఏం చెబుతున్నాడు, ఎంత బాగా బుజ్జగిస్తున్నాడండి బాబీన. యస్మాత్ ఎందుకంటావేమో, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరః ఈశనశీలః నారాయణః సర్వభూతానాం సర్వప్రాణినాం హృద్దేశే హృదయదేశే అర్జున శుక్లాంతరాత్మస్వభావ విశుద్ధాంతఃకరణ ఇతి అపాశ్చ కృష్ణ మహరర్జునం చ ఇతి దర్శనాత్ తిష్టతి స్థితిం లభతే
సహ కథం తిష్టతి ఇత్యాహ రామయన్ భ్రమణం కారయన్ సర్వభూతాని యంత్రారూఢాని యంత్రాని ఆరుఢాని అధిష్ఠితాని ఇవ ఇతి. ఇవ శబ్ద అత్ర ద్రష్టవ్య యథా దానకృత పురుషాదీని యంత్రారూఢాని మాయయ ఛద్మన రామయన్ తిష్టతి ఇతి సంబంధ. ఇప్పుడు ఒక కారణం చెప్పబోతున్నాడు మనకి. ఏమిట? నువ్వు యుద్ధము తప్పకుండా చేయదగిందేనయ్యా, ఇక ఇందులో ఏం మొహమాటాలు లేవు. నువ్వు యుద్ధము అవశ్యము చేయాల్సిందే. ఎందుకంటావేమో, ఓ విశుద్ధాంతఃకరణ కలిగిన అర్జున అంటే, ఇక్కడ ఆయన అర్జునుడిని సంబోధిస్తున్నప్పుడు ఎలాంటి అర్జునుడిని సంబోధిస్తున్నాడు? విశుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాడు, అలాంటి అర్జునుడిని. మాయచే యంత్రాలను అధిష్ఠించిన వాని వలే ఉన్న సర్వభూతములను, అంటే మాయావి ఒక కారణం, మిషచేత యంత్రారూఢమైన కట్టెతోడ చెక్కతోడ చేసినటువంటి పురుషాదులను తిప్పును అట్లే త్రిప్పుచు సర్వభూతముల యొక్క హృదయ దేశమునందు ఉన్నాడు. ఎవరు ఎవరు అంటే పరమాత్మ ఈశ్వర ఈశనశీల నారాయణ. చేత ఈ నారాయణుడు సర్వమునయందు తన అధీనములో ఉన్నటువంటి తన ఈశ్వర ఈశత్వ శక్తిని ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒక యంత్రముల ద్వారా ఒక మాయావి అనేకమైనటువంటి చెక్క బొమ్మలని, చెక్కలతో బొమ్మలు చేశారండి రకరకాల బొమ్మలు, మనుషుల బొమ్మలు, ఓ కుమ్మర బొమ్మ, కుమార్ ఇంకో బొమ్మ, ఆ బొమ్మ, యుద్ధ సైనికుడు బొమ్మ, మనం బొమ్మల కొలలో పెడతాంగా, అట్లా పెట్టినటువంటి వాటిని ఎలాగైతే తిప్పుతూ ఉంటాడో అలాగే పరమాత్మ కూడా నాయన హృదేశమునందు ఉండి ఎవరికి? సర్వభూతములకు. సర్వభూతములకు హృదేశమునందు ఉండి అలాగే తిప్పుతున్నాడయ్యా. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాడండి? అంటే మనుష్యుడికి స్వభావాధీనత చెప్పాడు. నువ్వు నీ స్వభావానికి అధీనుడవై నీకు ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుందయా అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఈశ్వరాధీనత అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఈశ్వర అని చెప్పాడుగా. అంటే సర్వ నియామకుడు, సర్వ పరిపాలకుడు అయిన వాడు నారాయణుడు, సర్వ అంతర్యామి అయిన నారాయణుడు. ఏమండి అంటే, ఎవడు పృథివీయందున్నాడో, ఎవడు పృథివీయందున్నాడో, ఎవరియందు పృథివీ ఉన్నదో, ఎవడికి పృథివీ శరీరము, ఎవడు అంతరుడే పృథివీనందు నియమం చేస్తున్నాడు అంటూ ఇట్లాంటి వాక్యాలు మనకి బృహదారణ్యకంలో కనపడతాయి. అలాంటి ఆ అంతర్యామి, సర్వాంతర్యామి మనకి పురుషోత్తంలో కూడా కనపడుతుంది కదండి. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిర్చ సర్వం
వ్యాప్య నారాయణ స్థిత. ఇలా ఈ శృతి వాక్యాలతో సిద్ధుడైనటువంటి సర్వ ప్రాణుల యొక్క అంతఃకరణములో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయనవుడు సర్వవ్యాపకుడై. ఏమండి ఉన్నాడు ఎక్కడ? హృద్దేశమునందు అభివ్యక్తీకరించబడుతున్నాడు. సర్వత్రా ఉన్నాడు, మనకి ఎక్కడ అభివ్యక్తుడవుతున్నాడు అంటే హృదయంలో అభివ్యక్తుడవుతున్నాడు అయిన తర్వాత. కనుక నాయన చక్కటి శుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి ఓ అర్జున అని సంబోధన చేస్తూ, ఇలాంటి ఈశ్వరుణ్ణి నువ్వు తెలుసుకోనటానికి యోగ్యుడవయ్యావయ్యా. ఈయన ఎక్కడున్నాడు? ఈ ఈశ్వరుడు హృద్దేశమునందు ఉన్నాడు. సరే ఉన్నాడయ్యా, ఉండి అక్కడ ఏం చేస్తున్నాడండి అని అడుగుతావేమో, అడగచ్చు కదా మరి హృద్దేశం గురించి ఏం చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఒక యంత్రమును అధిష్ఠించిన ఒక పెద్ద మనిషి ఏ విధంగా అయితే కొయ్య బొమ్మల్ని ఆడిస్తూ ఉంటాడో, మనకి పరమాత్మ హృద్దేశమునందు ఉండి కూడా అలాగే ఆడిస్తూ ఉంటాడు. ఒక గారడి వాడు ఎలా తిప్పుతాడో ఈ బొమ్మలన్నింటినీ, కర్మ సంస్కారాలనే తాడుతో జీవులను కట్టేసి ఆ కర్మ సంస్కారాలను అనుసరించి తిప్పుతూ ఉంటాడు పరమాత్మ అని ఇక్కడికి చెప్పారండి. ఇవాళ ఈ 61వ శ్లోకం దగ్గర ఆపుకున్నాం కొంచెం, మిగతా అది రేపు కొన్ని రేపు శుక్రవారమేగా రేపు చూద్దాం. నీవు ఇవాళ ఇక్కడ అయ్యా అంటే కీర్తన శ్లోకంలో నీకు సంబంధించిన కర్మ చేత పరవశుడిపై చేస్తావు అని ఇక్కడ ఆయన అలా చేయిస్తాడు అని చెప్పాడు. అంతే కంటిన్యూషన్ అంచేత అల్టిమేట్ గా ఏంటంటే బాబు నువ్వు నేను చెప్పినట్టే చేస్తావని నీ ఇష్టం వచ్చి చేసేందుకు ఏం లేదని చెప్పేశాడు. మనం ఐడెంటిఫై చేయటమే అండి అవునవును. విషయం. ఏంటంటే మీరు శ్వాస పీల్చడానికి ఎలా అయితే శ్రమ పడరో అవును అంత తేలిగ్గా పరమాత్మ మనని కంట్రోల్ చేస్తూనే ఉంటాడు. అది గుర్తించడమే మన బాధ్యత. అదే దాని కంటిన్యూషన్ ఇది అంతే కంటిన్యూ, ఇదంతా కంటిన్యూషన్. కంటిన్యూ